हेलो व्यूअर्स ई रोज नेनु गुड्डु गोंगूर करी एला चेयालो चूपिस्तानु जनरल गा मटन गोंगूर चिकन गोंगूर चेस्तू उंटारु कानी इदी मा अत्तगार रेसिपी आमे रेगुलर गा इदी चेसेदी चाला फास्ट गा अयिपोतुंदी प्लस चाला टेस्टी टेस्टी गा कूडा उंटुंदी मटन लेनप्पुडु इला गुड्डु तो कूडा गुड्डु गोंगूर चेसुकोवच्चु दानिकि कावाल्सिन पदार्थालु गोंगूर गुड्लु अल्लं वेल्लुलिपाय उल्लिपायलु पच्चि मिरपकायलु करिवेपाकु जिलकरा मेंतुलु पसुपु धनियालु तगिनंत उप्पु कारमु नूने मुंदुगा स्टव् वेलिगिंचुकोनि गोंगूर वेसुकोनि उडकबेट्टुकोवालि इदि वितौट् आयिल् अंडि పచ్చిమిర్చి గోంగూర కొద్దిగా ధనియాలు వేసి ఉడకబెట్టుకోవాలి ఉడికి గోంగూర ఉడికిందో లేదో చూద్దామండి ఉడికిపోయింది ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి గోంగూరలో నీళ్లు పోయకుండా ఉడకబెట్టాలి ఆటోమేటిక్ అందులో ఉన్న నీళ్ళే ఊర్తాయి గోంగూర చల్లారేంత సేపులో మనము కూర రెడీ చేసుకుందామండి ఇప్పుడు బాండి పెట్టి పొయ్యి వెలిగించానండి తగినంత నూనె పోసుకోవాలి గోంగూరకి ఎప్పుడు కొంచెం నూనె ఎక్కువే ఉండాలి అప్పుడే రుచిగా ఉంటుంది నూనె గాగిందండి దాంట్లో కొంచెం జీలకర్ర మెంతులు ఎప్పుడైనా గాని పుల్లటి వస్తువులు చేస్తున్నప్పుడు దాంట్లో కొన్ని మెంతులు వేసుకోండి కొన్ని ధనియాలు ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు అట్లానే పెడుతున్నాను కూరంతా అయిపోయిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు అందులో వేస్తే పచ్చి ఉల్లిపాయలు తినడానికి చాలా బాగుంటాయి పులపులగా కారంగా అలా మీకు ఇష్టం లేకపోతే మాత్రం అయి వేసుకోవద్దు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇలా వేయిస్తున్నాను ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోగా गोंगूर ने मिक्सी के वेसुकुंदाम उल्लिपायलु वेगिपोयिनी इप्पुडु इंदुलो अल्लं वेल्लुल्लि कोट्टिगा पसुपु ఇప్పుడు ఇందులో మిక్సీకి వేసుకున్న గోంగూర ఇందులో తగినంత ఉప్పు మీ టేస్ట్ బట్టి వేసుకోండి పులుపు అన్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతది అయినా మీరు చూసుకోండి ఇది నూనె కొంచెం పైకి తేలేంత వరకు కలపాలి చూడండి ఇదిగో నూనె పైకి వస్తుంది ఇలా నూనె పైకి వచ్చిందంటే గోంగూర ఉడికినట్టే ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి మీ రుచికి తగ్గ కారం వేసుకోండి ఆల్్రెడీ పచ్చి మిరపకాయలు వేసాము ఇప్పుడు కొద్దిగా కారం ఉడకబెట్టిన గుడ్లన్నీ పొట్టు తీసేసి ఇలా ఒక కట్టేసి కట్ చేసి ఇలా వేసేసుకోవాలి
ఇలా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనకి కావాలనుకుంటే మీకు నచ్చితే అనుకుంటే పచ్చి ఉల్లిపాయలు వేసుకోండి ఇవి తినడానికి పుల్లపుల్లగా కారం కారంగా బాగుంటాయి కొంతమందికి నచ్చదు పచ్చి ఉల్లిపాయలు వాళ్ళు అవాయిడ్ చేయండి ఇది అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి టేస్టీ టేస్టీ కోడిగుడ్డు గోంగూర కర్రీ అండి కూర రెడీ అయిపోయింది ఇలా కరివేపాకు వేసుకొని సర్వింగ్ డిష్ లోకి తీసుకోవడం టేస్టీ టేస్టీ గోంగూర కోడిగుడ్డు కర్రీ అండి చాలా బాగుంటది పుల్ల పుల్లగా ఇది ఈ రోజు తినే కన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ।